ఇటీవల విజయవాడ పటిమట రామకోటేశన్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన జాతీయ స్థాయి కుంఫూ కరాటే పోటీల్లో మండల కేంద్రమైన ఆరుమూరు గ్రామాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచినట్లు గోల్డెన్ డ్రాగన్ చైనీస్ సీనియర్ మాస్టర్ నార్గాని చంద్రకుమార్ తెలిపారు. వివరాల ప్రకారం ఫైటింగ్ జూనియర్స్ విభాగంలో మన్విత్ నాయక్ గోల్డ్ మెడల్, సబ్ జూనియర్ ఏ విభాగంలో జస్వంత్ నాయక్ సిల్వర్ మెడల్, వైట్ బెల్ట్ ఫైటింగ్ బి విభాగంలో క్రిషాంత్ నాయక్ సిల్వర్ మెడల్ సాధించారన్నారు. తక్కువ సమయంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు స్థానిక ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లిన ఎస్ఐ శ్రీను నాయక్ కుమారులు కావడం విశేషమన్నారు. ఈ మేరకు విజేతలుగా గెలుపొందిన విద్యార్థులను స్థానిక మార్షల్ ఆర్ట్స్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు, గ్రాండ్ మాస్టర్ టి అబులు, మాస్టర్ కవి సతీబాబు, చల్లా సుధీర్ కుమార్, డిపి రావు తదితరులు అభినందించారు. విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి కుంఫూ కరాటే పోటీల్లో మన ఆలమూరు మన చంద్రకుమార్ గారు స్టూడెంట్స్ మరి గోల్డ్ మెడల్, రెండు సిల్వర్ మెడల్తో సాధించడం జరిగింది. మరి విశేషం ఏంటంటే మరి సార్ అన్నట్టు పులు పడుకుని పులులే పుడతాయనే టైప్లో మరి తక్కువ కాలంలో నేర్చుకుని మన ఆలమూరు ఎస్ఐ గారు అదే శ్రీనివాస నాయక్ గారు కుమారులేళ్ళు మరి చంద్రకుమార్ తరిపిది అంటే మాకు చిన్నప్పటి నుంచి మంచి ఫైటర్ అతను, ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాడు. మరి అదేవిధంగా వాళ్ళ విద్యార్థులను కూడా మరి ఈరోజు గోల్డ్ మెడల్ సాధించి మరి గౌరవ శిష్యులు చల్లా ప్రభాకర్ గారు చేత్తో, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ అబ్బుల్ గారి చేతుల మీదుగా మరి ఈ మెడల్ ఇచ్చిన మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ మరి చంద్రకుమారు ఎన్నో మెడల్ సాధించారు, అమరామి ఒక 15 సంవత్సరాలు అవుతుంది ఆయన మళ్ళీ ఆ ఫీల్డ్ దగ్గర.
మళ్ళీ ఈ సందర్భంగా మరి చంద్రకుమార్ గారు ఈ పిల్లలందరినీ తయారు చేసి తక్కువ కాలంలో మరి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టించాయంటే ముందుగా మా చంద్రకుమార్ అని అభినందిస్తూ థ్యాంక్ యూ చంద్రకుమార్. మరి నువ్వు ఇంకా ఇప్పుడు నుంచే మళ్ళీ ఒక ఉన్నత స్థాయిలో మళ్ళీ ఆలమూరు మండలంలో మంచి ప్రతిభ కనబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడలో నేషనల్ కరాటే కుంఫు పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మందిక్ నాయకి అదేవిధంగా కృతిన్ నాయక్ ప్రశాంత్ నాయక్ జస్వంత్ నాయక్ కూడా మరి నేషనల్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. ఆయన కూడా ఈరోజు మా ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ అటువంటి నాయక్ గారు శ్రీనివాస్ నాయక్ గారు ముగ్గురు కుమారులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు కుర్రోళ్ళు కూడా విజయవాడలో జరిగినటువంటి మన కరాటీ పోటీల్లో మా విజయం సాధించుకుని వచ్చారు. ఈ విజయానికి గల కారణం తక్కువ టైంలో మా చంద్రకుమార్ ఆయన బ్లాక్ బెల్ట్, మా తాతగూడంపు గారు ప్రథమ శిష్యుడు, ఆయన దగ్గర ఎంత చక్కగా విద్య నేర్చుకుని ఒక బ్లాక్ బెల్ట్ ఎలా పొందాడు అదే శిక్షణ ఈ ముగ్గురు బిడ్డలకి ఇచ్చి ఘన విజయం సాధించిన ఘనత మా చంద్రకుమార్కి దక్కిందని చెప్పేసి కోరుకుంటూ, అలాగే పులి కట్టుకునేప్పుడు పులే పుడతాడని చెప్పేసి మా నాయక్ గారు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్, అదే విధంగా ముగ్గురు బిడ్డలు కూడా ఈరోజు మా ఆలమూరు గ్రామం ఆలమూరు మండలానికే మంచి కీర్తి పొందినటువంటి ఈ బిడ్డలను ఆశీర్వదిస్తూ అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా ఘన విజయాలు సాధించి ముందుకెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.